మిత్రులారా, నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో చక్కని అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన సమస్య, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది. ఇదే ఉబ్బసం, ఆస్మా. దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యాలు తెలుసుకుందాం. ముందు అసలు దీనికి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం మీరు తెలుసుకోవటం అవసరం. ఊపిరితిత్తుల్లో ఉండే గాలిని చేరవేసే బ్రాంకై అనే నాళాలు వాచిపోయి ఉబ్బినప్పుడు, కఫంతో నిండినప్పుడు ఏర్పడే స్థితిని ఆస్మా అంటారు. అయితే ఆస్మా మీకు ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని లక్షణాల ద్వారా మీరు వీటిని, ఈ ఆస్మాని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఏమిటివి? ఒకటి, వేగంగా గాలి పీల్చుకోవటం. దీన్ని వైద్య పరిభాషలో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. అలాగే ఛాతిలో పట్టేసినట్టు అనిపిస్తుంది, ఇది మరొక లక్షణం. ఇంకా ఛాతిలో నొప్పిగా కూడా ఉంటుంది, అన్నిటికీ మించి ఆయాసం ఉంటుంది, అలాగే పొడిదగ్గు ఉంటుంది, ఇంకా పిల్లికోతలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ లక్షణాల వల్ల రాత్రిపూట నిద్ర పట్టదు. ఊపిరి వదిలేటప్పుడు బయటికి పిల్లికోత వినిపిస్తూ ఉంటుంది. ఇది ఆస్మాలో ముఖ్యమైన లక్షణం, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికోత వస్తుంది. ఇంకా శారీరక శ్రమ చేసినప్పుడు కానీ, వ్యాయామం చేసినప్పుడు కానీ ఈ ఉబ్బసం ఎక్కువ అవుతుంది. ప్రధానంగా వాతావరణం పొడిగా ఉండే రోజుల్లో ఇలా ఎక్కువ అవుతుంది. ఇక వృత్తిరీత్యా ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఇలాంటి వాటిలో పనిచేసే సందర్భాల్లో దుమ్ము, పొగ, రసాయనాలకు గురి కావటం వల్ల ఈ ఆయాసం అనేది ఎక్కువ అవుతుంది. ఎలర్జీ ప్రేరక అంశాలుంటాయే, పెంపుడు జంతువుల శారీరక మృత కణాలు కానీ, బొద్దింకలు, పుప్పొడి, దుమ్ము, ధూళి ఇలాంటి వాటికి గురైనప్పుడు ఈ ఆయాసం ఎక్కువ అవుతుంది. సరే, అసలు ఈ ఆయాసం ఎందుకు వస్తుంది అంటే, ఈ ఉబ్బసానికి దారితీసే కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. దగ్గు, జలుబు, వైరస్లు, వాతావరణంలో మార్పులు, సిగరెట్ పొగ, దుమ్ము, దుమ్ములో ఉండేటటువంటి సూక్ష్మజీవులు, పుప్పొడి, జంతువుల మృతకణాలు, కొన్ని రకాల మందులు, పొగకి గురవకావటం, వాహన కాలుష్యం, పెయింట్ల వాసన, పాత పుస్తకాలు, ఇవన్నీ ఉబ్బసానికి కారణాలు. ఈ కారణాలను ఇంత స్పష్టంగా మనం తెలుసుకోవటంలో ఉద్దేశం ఏంటంటే, వీటిని గమనించి వీటి నుంచి దూరంగా ఉంటే ఈ ఆస్మాని నియంత్రించుకోవచ్చని. సరే, మరి ఈ పాటికే మీకు ఆస్మా ఉంది, అప్పుడు ఏం చేయాలి? చక్కని ఇంటి వైద్యం ఉంది, వీటిని మీరు ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు. వరుసగా ఈ ఇంటి వైద్యాలు తెలుసుకుందాం. ముందుగా ఒక చక్కని వైద్యం. మీకు కావాల్సింది వెల్లుల్లి, ఆవు పాలు, ఇంకా నీళ్లు. ఇలాగ వీటిని సిద్ధం చేసుకోవాలి. తయారీ చాలా తేలిక. 4 నుంచి 5 వెల్లుల్లి గర్భాలని, అంటే గార్లిక్ పార్ట్స్, వీటిని కచ్చా పచ్చాగా దంచండి. 1/2 కప్పు ఆవు పాలకు కలపండి. 1 గ్లాసు నీళ్లు చేర్చండి. పాలు మాత్రం మిగిలేటట్లు మరిగించండి. వడపోసుకోండి. రోజుకి 2 సార్లు ఈ లసుణ క్షీరపాకాన్ని తాగుతూ ఉంటే ఆస్మా, అంటే ఈ ఉబ్బసం నియంత్రణలో ఉంటుంది. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంటి వైద్యం. మీకు కావాల్సింది మారేడాకులు, మిరియాలు, ఇంకా నీళ్లు. ఇవి సిద్ధం చేసుకోండి. తయారీ చాలా సింపుల్. 4 కప్పుల నీళ్ళల్లో 10 గ్రాములు మారేడు ఆకుల్ని, ఫ్రెష్ వాటిని తెచ్చి ముద్దగా దంచివేయండి. దీనికి 3 గ్రాముల మిరియాలని కలపండి, అంటే 1/2 టీ స్పూన్. 1 కప్పు కషాయం మిగిలేలాగా మరిగించండి, వడపోసుకోండి. ఈ కషాయాన్ని వేడిగా ఉండగానే 1/2 కప్పు మోతాదుగా తాగుతూ ఉండండి. ఇలా అవసరాన్ని బట్టి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటే ఈ ఆస్మా కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది అడ్డసరం ఆకులు, మేకపాలు దొరికితే, లేకపోతే ఆవుపాలు, ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చూద్దాం. 1 10 గ్రాముల అడ్డసరం ఆకుల్ని కచ్చాపచ్చాగా దంచి 1 పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి 1/2 కప్పు మేకపాలు కానీ ఆవు పాలు కానీ కలిపి నీరంతా ఆవిరయ్యేలాగా మరిగించి ఆ పాలను వడపోసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ వాసాపత్ర క్షీరాన్ని వేడిగా ఉండగానే తాగేయండి.
అవసరాన్ని బట్టి రోజుకి 2 లేదా 3 సార్లు. దీంతో ఆస్మా కంట్రోల్లోకి వచ్చేసింది. అలాగే జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. అంటే ఈ పథ్యాపత్యాలు కూడా తెలుసుకోవాలి. ప్రధానంగా వీటిని మీరు బాగా దృష్టిలో ఉంచుకోవాలి. ఎయిర్ కండిషనర్ని ఉపయోగించండి. అదేమిటి అనుకుంటున్నారు కదా, నిజానికి చలి కాదు, ఉబ్బసాన్ని ఎక్కువ చేసేది దుమ్ము. కాబట్టి ఎయిర్ కండిషనర్లు ఏం చేస్తాయి, ఈ దుమ్మును వడపోస్తాయి. అలాగే వాతావరణంలో తగినంత తేమ ఉండేలాగా చూసుకోండి. డ్రై అట్మాస్ఫియర్కి సమస్య ఎక్కువ అవుతుంది. గది లోపల వాతావరణం పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. పెంపుడు జంతువుల మృతకణాలు లేకుండా చూసుకోండి. ఇంటిని దుమ్ము లేకుండా వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయండి. చలిగా ఉండే రోజుల్లో ముఖాన్ని బాగా కప్పి ఉంచండి. అలాగే ప్రతిరోజు కూడా శరీరంలో వేడి పుట్టేలాగా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి. ఆహారంలో పండ్లు కాయగూరలు వీటిని బాగా తీసుకుంటూ ఉండండి. ప్రధానంగా కొన్ని సమస్యలు ఉంటాయి, ఎసిడిటీ, రిఫ్లెక్స్, ఇలాంటి వాటిని బాగా కంట్రోల్లో ఉంచుకోండి. ఇలా చేస్తే ఈ చలికాలం మీకు ఈ ఆస్మా అనేది ఇబ్బంది పెట్టదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అప్లోడ్ అయ్యి అవడంతో ఆ విషయం మీకు తెలియటం కోసం, ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దీంట్లోని ఈ ఉపయోగకరమైన విషయాలు మరింత ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ murlimanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.murlimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.